మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న స్పృహ ప్రతి ఒక్కరిలోనూ ఇనుమడిస్తుంది. అంతేకాదు తాము మొక్కలు నాటడమే కాకుండా 10 మందికి ఈ విషయాన్ని తెలియపరుస్తూ వారిని గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వాములు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ వివిధ భాగస్వాములు అవుతూ పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 2000 పైన మొక్కలను నాటడం జరుగుతుందని, ఇప్పటికే ప్రతి పాఠశాల హరిత వనాన్ని తలపిస్తున్నాయని మండల విద్యాధికారి రాజేశ్వర్ తెలిపారు. మరి గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉమ్మడి బాలకొండ మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీనికి స్పందించి ఉమ్మడి బాలకొండ మండలంలోని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సుమారు 2000 మొక్కలకు పైగా నాటడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలకొండ ఉమ్మడి మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో ఈ గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాఠశాల పరిధిలో చేపట్టడం జరిగింది. దీనికి కావలసిన ఏర్పాట్లు ఈ నెల 17వ తారీఖున జరగవలసినటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి అన్ని పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున అనన్య స్పందన మరి రావడం జరుగుతుంది. జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుల ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఉమ్మడి బాలకొండ మండల పరిధిలోని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి సుమారు 2000 పైగా మొక్కలను వివిధ పాఠశాల అన్ని యాజమాన్య పాఠశాల పరిధిలో నాటడం జరుగుతుంది. గౌరవ కేసీఆర్ గారు ఇంతకుముందే హరితహారాన్ని మరి హరిత తెలంగాణకి పిలుపునివ్వడంలో భాగంగా అన్ని పాఠశాలలు హరిత శోభతో మరి పరిడరుగుతున్నాయి. ఇప్పుడు వారి బర్త్డే జన్మదినాన్ని పురస్కరించుకొని మరికొన్ని మొక్కలు సుమారు 2000 పైన మొక్కలు నాటడం జరుగుతుంది.